హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. రొయ్యల కూర చాలా బాగుంటుంది కదా, సూపర్ ఉంటుంది అన్నమాట. చాలా చాలా వేడి వేడిగా, ఇంత చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా రొయ్యల కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. సో స్పైసీ రొయ్యల కర్రీ, ఫ్రాన్స్ కర్రీ చాలా చాలా టేస్టీగా వచ్చిందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంది. లెట్స్ స్టార్ట్ ఫ్రాన్స్ కర్రీ. ఫస్ట్ మనం రొయ్యలు తీసుకొని దానికి మనకి ఏదైనా సీ ఫుడ్ అనగానే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి నిమ్మకాయ ఉప్పు బాగా వేసుకొని వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పసుపు సాల్ట్ అనేది వేసుకొని ఈ రొయ్యలకి బాగా మిక్స్ చేయాలన్నమాట. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కడాయిలో ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కాక ఈ రొయ్యల్ని అందులో వేసుకొని ఫ్రాన్స్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. కాసేపటి తర్వాత నాకైతే ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు అయితే వచ్చేసింది అనమాట. నేనైతే ఏ వాటర్ యాడ్ చేయలేదు. మనం ఈ ఫ్రాన్స్ని ఆ వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయ్యేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది. సో ఫ్రాన్స్ మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రాన్స్ని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఈ మూడు వేసి మనం పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. నెక్స్ట్ అదే పెనంలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసి మనం ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేసుకొని అందులో కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా నూనె పైకి తేలేంత వరకు, ఆ పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకొని అప్పుడు మనం కొంచెం కరివేపాకు అనేది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలి మొత్తం అంతా. మిక్స్ చేసిన తర్వాత మనకి సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఒక 15 మినిట్స్ మన దానికి మూత అనేది పెడితే ఈ విధంగా మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుందన్నమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో మన ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా 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 టేస్ట్గా ఉందన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, మీరే అంటారు అంత బాగుంది. Thank you.
మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.